ఎప్పుడైతే టీడీపీ బాయ్కాట్ చేసిందో పరిషత్ ఎన్నికలని రకరకాల అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి అసలు పరిషత్ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఒక అనుమానం కూడా మీదకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అయితే దీనికి కొన్ని కారణాలు వాస్తవానికి అవి జరుగుతాయా లేదని పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఎన్నికల హీట్ కంటిన్యూ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్క తిరుపతి ఎన్నికల హీట్ కూడా రెండు వారాల్లో ఆ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కూడా ఉంది అయితే ఇక్కడ ఈ లోపులో హఠాత్తుగా వచ్చిన ఈ పరిషత్ ఎన్నికలు నిజానికి ఎన్నికలు మార్చి నెలలో జరగాలి దానికి సంబంధించి ప్రభుత్వం ఉన్న అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరింది కానీ అప్పుడు ఆయన ఒప్పుకోలేదు అదంతా తెలిసిన ఎపిసోడ్ అయితే ఇక్కడ ప్రధానంగా పాత నోటిఫికేషన్ అయితే అందరూ నష్టపోతారు అందుకే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ కోరుకుంటున్న పరిస్థితి కోర్టులో పిటిషన్ కూడా వేసేశారు ఆల్రెడీ అంటే గతంలో దౌర్జన్యంగా ఏకగ్రీవాలు జరిగాయి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి దాన్ని యాక్సెప్ట్ చేయలేము అని మొత్తానికి పరిషత్ ఎన్నికలు ఇలా ప్రకటించగానే అలా వెంటనే ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ జనసేన కూడా వెళ్ళిన పరిస్థితి దీని మీద ఇప్పుడు కోర్టు డెసి డెసిషన్ ఏంటనేది వేచి చూడాలి కోర్టు ఒకవేళ గతంలో పంచాయతీ ఎన్నికల విషయంలో కానీ మున్సిపల్ ఎన్నికల విషయంలో కానీ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పింది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ అనేది అంటే ఒక రకంగా నోటిఫికేషన్ ప్రకటించేసిన తర్వాత కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది అన్నప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రశ్నించడం సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కానీ ఏకగ్రీవాల విషయంలో విపక్షాలు అభ్యంతరాలు ఆల్రెడీ ఉన్నాయి వీటిని గనక కోర్టు పరిగణలోకి తీసుకుంటే అంటే ఏపీలో పరిషత్ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కోర్టు పరిగణలోకి తీసుకునే అంశాలను బట్టి ఉంటుంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఏదేమైనా ఈ సస్పెన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదంటే దాని మీద ఏమన్నా విచారం జరుగుతుందా ఏదైనా బ్రేక్ పడే అవకాశం ఉందా అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ అన్నప్పుడు అందరికి కమిషనర్ మారినా సరే వ్యవస్థ అదే ఉంటుంది కాబట్టి అందరికి అవే అప్లికేబుల్ అవుతాయి అనేది మరి కొంతమంది చెప్తున్నమాట కోర్టు ఏం చెప్తుంది ఎన్నికలకి పరిస్థితి ఎన్నికలకి బ్రేక్ పడడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్